ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోటలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా ఆధ్వర్యంలో ఘంటా మురళి రిపీట్. చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలను నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఘంటా మురళి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాల భావితరాలకు ఎడ్యుకేషన్ కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, వ్యవసాయ రంగం, ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకువెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అందుకు అందరం కలిసి కృషి చేయాలని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు రావడం సత్యం ముఖ్యమంత్రి రావడం అనేది అందరికీ తెలిసిందే. ఆ భయంతోనే వాళ్ళ మంత్రులందరికీ మంత్రులు తీసేసి మూడేళ్ళు అయ్యాక మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్లు లేకపోతే మండల ప్రెసిడెంట్లు ఇచ్చి ఓళ్ళ ఓళ్ళ తిప్పుకొని జరుగుతుంది. ప్రజలు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఈ రాష్ట్రం అధోగతి పాల నుంచి బయటపడతానని కోరుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి మరి ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని, రాజధాని నిర్మించి ప్రజలందరినీ ఆదుకోవాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిత్రపూడి మాజీ శాసనసభ్యులు గంటా మురళి రామకృష్ణ గారి యొక్క ఇంటి వద్ద మన మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా, ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశమై చక్కగా అంగరంగ వైభవంగా వేడుగ్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో కూడా జరుపుకుంటారు. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్దేశించి మన గంటా మురళి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడాలి సమయాభావం కొంచెం నేనే మాట్లాడవలసి వస్తుంది. ఈ రోజు ఇక్కడ విచ్చేసిన మండలంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టే పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మన పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి, మళ్ళా మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేసిన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, మరి ఒక మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు నాడు లేదంటే మన అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు ఎంత సంతోషంగా వాడవాడల గ్రామ గ్రామాల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, రెండు రాష్ట్రాలకు చేసిన సర్వీస్ కి, అలాగే నేషనల్ లెవెల్లో కూడా ఆయన అందించిన తోడ్పాటుకి అందరూ కూడా ఆయన యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క మేధస్సుని, అలాగే భావితరాలకి ఆయన చూపించిన మార్గాన్ని, ఒక ఎడ్యుకేషన్ లో గాని, ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఈరోజు దేశంలో ఎంత పురోగతిగా తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ ఉందంటే అన్ని కుటుంబాల్లో మరి ఆయన పెట్టిన వ్యక్తే. అలాగే వ్యవసాయ రంగానికి, అలాగే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లిన తర్వాత తెలంగాణ ఎడిపోతే ఇవాళకి కూడా ముఖ్యమంత్రి గారి అబ్బాయి మినిస్టర్ గారు కూడా కేటీఆర్ ఇద్దరు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి